ఎన్నికల వాసవాలు ఒకల బర్ణం గారు ఇక దేశవ్యాప్తంగా చాలా ఆసక్తి కలిగిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, దాంతోపాటుగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ కూడా కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. 8 o'clock ఇంకొక 10 నిమిషాల్లో స్టార్ట్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎంత ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు? తప్పనిసరి, నాగార్జునసాగర్లో నోముల భగత్ అద్భుతమైన మెజార్టీతో గెలిచాడు. దానిలో ఏమాత్రం ఇబ్బందికరమైనటువంటిది లేదు. దేశవ్యాప్తంగా పరిశీలించినట్లయితే మన కేరళలో ఎల్డీఎఫ్ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టాలో, ఎన్ని వికృతమైన చేష్టలు చేయాలో అన్ని చేసింది. అయినప్పటికీ ప్రజలనేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు సముచితమైన న్యాయ నిర్ణేతలుగా మనం ఈ ఎన్నికల్లో చూడబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ తమిళనాడులో కూడా ఏఐడిఎంకే శశికళ గారిని పక్కన పెట్టి ఓటు పోటీ చేయించకుండా ఏఐడిఎంకేతో బీజేపీ అలయన్స్లు ఇవన్నీ మనం చూసాం. అయినా అక్కడ ఎన్ని చేసినా మళ్ళీ డిఎంకేనే అధికారంలోకి రాబోతున్నదని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పబోతున్నాయి. పుదుచ్చేరిలో కూడా సరే బీజేపీ వస్తే వస్తుందేమో ఒక పుదుచ్చేరిలో, అస్సాంలో కూడా అటు ఇటుగానే కనబడుతూ ఉంది. కాబట్టి ఇవాళ దేశం వెలిగిపోతున్నది. మేము ఏదో చాలా అవినీతి రహితంగా చేస్తూ ఉన్నాం, ఒక సిద్ధాంతపరమైనటువంటి భావజాలంతో ముందుకు పోతూ ఉన్నాం అని చెప్పినటువంటి, దేశం కోసం అనేటువంటి మాట చెప్పినటువంటి మోడీ గారి పాలన ఆ ప్రాభవం తగ్గిపోతున్నది అని చెప్పడానికి ఎన్నికలు ఇప్పుడు నిదర్శనం కనబడబోతున్నాయి. అంతేకాకుండా ఇవాళ మన రాష్ట్రానికి ఎంత ఇబ్బందికరమైన విపత్తు వచ్చినా ఒక్కనాడు ఆదుకున్నటువంటి పాపాన ఓలే. అందుకని ఒక్క తప్పిపోయి దుబ్బాకల 1000 ఓట్లతో గెలిచి తర్వాత ఇక్కడ ఏదో తప్పుడు ప్రచారాలతో జిహెచ్ఎంసీ మీద కొంత ప్రభావం చూపించారు కానీ ఇటు వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ మిగతా మున్సిపాలిటీ చూడండి, మొత్తం మనకే స్పష్టమైనటువంటి క్లియర్ మ్యాండేట్ ప్రజలిచ్చారు. అసలు బీజేపీ నామమాత్రమైనటువంటి పోటీ కూడా ఇవ్వలేకపోయిందని చెప్పి మన క్షేత్రస్థాయిలో చాలామందిని అడిగితే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ అటు అసెంబ్లీ ఎన్నికల మనం నాగార్జునసాగర్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఇక్కడ టీఆర్ఎస్ విజయ దుందుబి మోగించబోతున్నది. మళ్ళా విజయ మృదంగం మళ్ళీ మనకు ఆరంభమైంది, దాంట్లో డోకా లేదు. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన తీరుకు నిదర్శనం అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన ఏ విధమైనటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో సాధించగలిగిండ్రో, ఆయన ఏది చెప్పిండో చెప్పిన దానికన్నా ఎక్కువనే చేసి చూపించిండు. అందుకోసం ప్రజలు ఇవాళ కేసీఆర్ గారిని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా మాటలు చెప్పారు ఇటు బీజేపీ నాయకులు. 25,000 ఇచ్చిండ్రా, ఇన్సూరెన్స్ మాఫీ చేయించిర్రా, 3 రైడ్ చేస్తే చలాన్ మాఫీ చేయించిర్రా. కాబట్టి కేవలము పరుష పదజాలంతో, అన్పార్లమెంటరీ వర్డ్తో గౌరవ ముఖ్యమంత్రి గారి మీదనో, గౌరవ కేటీ రామారావు గారి మీదనో విమర్శలు చేయడానికే వారు కాలయాపన చేస్తున్నారే తప్ప వారు ఈ రాష్ట్రంలో వారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏం తీసుకొచ్చారని చెప్పి మనం చాలాసార్లు ఇదే వేదిక ద్వారా మనం అడిగినాం. నేను చాలా ఛానల్లో కూడా అడిగిన, మేము శ్వేతపత్రం ప్రకటించడం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ భాగం ఏంతో మీరు శ్వేతపత్రం ప్రకటించమని చెప్పి మనం డిమాండ్ చేసినాం. దాని గురించి మాట్లాడరు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మన ఎవరు కిషన్ రెడ్డి గారు కూడా విమర్శలు చేయడానికి సరిపోతున్నాడు తప్ప, ఈయన సికింద్రాబాద్ ఎంపీగా ఉండి హైదరాబాద్ మునిగిపోతే రూపాయి తీసుకురాలనే అరవింద్ మాటలు ఏమైపోయినాయి మనం చూడనే చూసాం. పసుపు బోర్డు విషయంలో డోలర్ డీలా పడిపోయాడు. కేవలం పరుష పదజాలంతో, అన్పార్లమెంటరీ వర్డ్తో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెబుతాము అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఈ నాగార్జునసాగర్ తీర్పు రాబోతున్నదని చెప్పి నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను. రైట్, గౌరీశంకర్ గారు రాజకీయాల్లో చాలా సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి గారు వర్సెస్ యువ నాయకుడు భగత్ మధ్యలో జరిగినటువంటి కాంటెస్ట్ అనేది, ఆ పోటీ అనేది ఎంత ఆసక్తి రేపుతుంది, ఆ ఫలితం ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి, ఆల్రెడీ నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మొన్న ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ ప్రకటన చేసి ఉన్నాయి. మరోపక్క దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఎట్లా నిజం కాబోతున్నాయి? దేశవ్యాప్తంగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఎంతవరకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి? డెఫినెట్గా మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది దేశవ్యాప్తంగా మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లుంటుందని. పర్టికులర్లీ రూలింగ్ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ డెఫినెట్లీ అన్ని రాష్ట్రాలలో వాళ్ళు స్ప్రెడ్ చేయాలి, అన్ని రాష్ట్రాలు గెలవాలని మాత్రం ఒక ఇది పెట్టుకున్నారు. లుక్ ఈస్ట్ లుక్ సౌత్ అని, సదర్న్ స్టేట్స్లో కానీ మన ఈస్ట్లో కానీ గెలవాలని. ఇప్పుడు మన పోల్ ప్రకారంగా పుడుచ్చేరి అస్సాంలో ఎన్డీఏ రావచ్చు అని ఒకటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. వెస్ట్ బెంగాల్లో క్లోజ్ కంటెస్ట్ ఉంది అని చెప్పారు. కేరళలో ఎల్డీఎఫ్ అంటున్నారు, తమిళనాడులో డిఎంకే అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వెళ్తా ఉంటుంటే మనం చూస్తూ ఉంటుంటే మనం కాబట్టి, బట్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ పోల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవి.
ఎందుకంటే పార్టిక్యులర్లీ వెస్ట్ బెంగాల్ చాలా కీ ఉంది. వెస్ట్ బెంగాల్ ఎందుకంటే హోరా హోరీగా అక్కడ ప్రచారం జరిగింది, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఎన్నో గొడవలు అయినాయి వెస్ట్ బెంగాల్లో. మమతా బెనర్జీ కూడా చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చింది, బీజేపీ కూడా వాళ్ళు మొత్తం ఆల్ అవుట్ పోయారు. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఈవెన్ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ గెలవకున్నా కూడా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఎన్ని సీట్స్ గెలిచిన వాళ్ళకి ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు ఎమ్మెల్యేస్. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొత్తం ఎలక్షన్స్ అంతా భారతదేశంలో. ఒక్కటే ఏంటంటే అసలు నిజం అంటే ఎలక్షన్ జరపవలసి లేకుండే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంత భయంకరమైన వేల లక్షల మంది సిక్ అయి వేల మంది చచ్చిపోతా ఉన్నప్పుడు ఎలక్షన్ జరపడం కానీ, కానీ అది 80% జరిపేసింది ఎలక్షన్. కానీ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ మాత్రం ప్రతి ఒక్కరికి వెయిట్ చేసి చూస్తూ ఉన్నారు. బీజేపీ ఎట్లా ఉంటుంది, బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది భారతదేశంలో, వాళ్ళు నిజంగా కేరళలో గెలవగలరా లేకుంటే వెస్ట్ బెంగాల్ లో గెలవగలరా అని ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇంకా పర్టికులర్ మన మన రాష్ట్రానికి వస్తే మాత్రం డెఫినెట్ గా టీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉంది. స్టార్టింగ్ లో మనకి దుబ్బాక ఈ హైదరాబాద్ లో దెబ్బ తిన్నాక టీఆర్ఎస్ పార్టీ కొంచెం అలర్ట్ అయిపోయినారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచాక మాత్రం మనకు బాగా ధైర్యం వచ్చేసింది టీఆర్ఎస్ లీడర్స్ కి కానీ, అండ్ పార్టీ కూడా ధైర్యంతో మన నాగార్జునసాగర్లో మాత్రం డెఫినెట్ గా మేము గెలుస్తామని చూస్తాం, గెలుస్తామని వాళ్ళకి ధీమా మాత్రం ఉంది. పబ్లిక్ లో మనకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా అంతా టీఆర్ఎస్ కే ఫేవర్ లోనే వస్తా ఉంది. కాబట్టి డెఫినెట్ గా దేశవ్యాప్తంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం అందరు వెయిట్ చేస్తా ఉన్నారు బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఇక ఫ్యూచర్ లో. ఎందుకంటే సపోజ్ బీజేపీ కూడా ప్రతి దగ్గర ఓడిపోయింది అనుకో, లేదంటే గెలవలేకపోయినారు మేజర్ స్టేట్స్, కానీ డెఫినెట్ గా ఇంపాక్ట్ మాత్రం ఉంటారు పార్టీకి. ఆల్రెడీ ఈ కోవిడ్ తోటి చాలా బ్లేమ్ అవుతా ఉన్నారు బీజేపీ, కానీ ఇలాంటి అప్పుడు ఈ ఎలక్షన్ తో కూడా ఏమైనా దెబ్బతిన్నారంటే మాత్రం చాలా కష్టం ఉంటుంది బీజేపీకి. ఇంకొకటి కూడా గమనించాలి, కేవలం అసెంబ్లీ ఎలక్షన్సే కాకుండా కర్ణాటకలో మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. మూడో ప్లేస్కి పోయింది బీజేపీ, అధికారంలో ఉన్నది బీజేపీ. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే పట్టణ ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. ఇవాళ జిహెచ్ఎంసీలో మనకు సీట్లు తగ్గినాయి కానీ అధికారం మనదే, సర్వస్వతంత్రంగా మనమే అధికారంలోకి వచ్చినాం. అర్థమైందా? సర్వస్వతంత్రంగా ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి రాగలిగింది. కొన్ని అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసపుచ్చే ప్రయత్నం చేశారు. మనకు వరదలు రావడం ద్వారా మనకు జిహెచ్ఎంసీలో కొంత ఇబ్బంది అయింది తప్ప, ఇవాళ కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడో స్థానంలో పోయింది. దానికి సమాధానం చెప్పాలి. తర్వాత పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మీద దాడులు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు, జైళ్లలో పెట్టడము, అసలు అతి దారుణమైనటువంటి పరిస్థితి. ఒక జంగల్ రాజును చూపించారు అక్కడ పశ్చిమ బెంగాల్లో. ఆ విధంగానే ఈవెన్ తమిళనాడులో కూడా అధికార దుర్వినియోగం ఏఐడిఎంకి ఎంత చేయాలంత చేసింది, అయినా ప్రజలు ఎటువైపు నిలబడుతున్నారు? ప్రజల పక్షాన ఎవరు నిలబడతారు, ప్రజల పక్షాన ఎవరు ఉంటారు, వాళ్ళకే ఇవాళ ఓట్లు అయిపోతున్నారు. డిఎంకే రాబోతున్నది, ఆడ ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ రాబోతున్నది, ఏదో పుదుచ్చేరి లాంటి చిన్న లక్ష దానిలో చిన్న కేంద్రపాలిత ప్రాంతంలో వస్తే పోయేది ఏం లేదు. కాబట్టి కేరళలో కూడా ఇవాళ ఎన్డీఏకి రాబోతున్నది. అక్కడ ఒక్క చోటనే కొంచెం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చూడండి, అవును ఇవాళ కేరళలో కూడా మళ్ళీ ఎల్డీఎఫ్ అంటున్నారు. కాబట్టి ఇవాళ కరోనాను కట్టడి చేయడంలో వైఫల్యం, టీకాలు ఇవ్వడంలో వైఫల్యం, తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజం అని పూర్తిగా తుంగలో దొక్కి రాష్ట్రాల అధికారాలన్నీ గుంజేసుకొని వాళ్ళు ఒక గమ్మత్ అయినటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. మనం ఏనాడు చూడండి, ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిందని అంటారు, కానీ అసలు ఎమర్జెన్సీ పాలన ఇప్పుడు కనపడతా ఉంది. ఒక్క రాష్ట్రాన్ని ఆదుకోరు, ఒక రాష్ట్రానికి స్వేచ్ఛ ఉండదు. ప్రజలందరూ చచ్చిపోతా అంటే అన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు, సకాలంలో ఏమి ఇవ్వరు. మనం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా దాని మీద మాట్లాడరు. కాబట్టి ఇదంతా కూడా గమనిస్తున్నారు ప్రజలు, చాలా విఘ్నులు. ఇవాళ ఇక్కడ పాలన చాలా సవ్యంగా కొనసాగుతూ ఉన్నది. ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు అందాలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దేశంలోనే అగ్ర తాంబూలం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల్లో అగ్ర తాంబూలం ఇచ్చేటటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకుంటున్నాం. ఇవాటి కూడా నిలబడ్డం. మొన్న మొదటి వేవ్లో కరోనా సందర్భంలో రైతాంగాన్ని ఎట్లా కాపాడండి ముఖ్యమంత్రి గారు అనేది మనందరికీ తెలుసు. చివరి గింజ వరకు కూడా కొన్నారు వాళ్ళు. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి గందరగోళం సృష్టించి మేము వడ్లు కొనమంటే మనం డైలమాలో పడిపోయినాం. అంతేగాని మన వాయిస్ని మార్చుకోలే, ఏదో కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మేము చేతులు ఎత్తేసినాం అనేటువంటిది కాదు. కాబట్టి ఇదంతా కూడా ఒక గందరగోళాన్ని సృష్టించి ప్రజల యొక్క నిజమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో వైఫల్యం పొందుతున్నది. కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభావం తగ్గుతున్నది. ఇవాళ రానున్నటువంటి రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ కూడా అవకాశం వస్తుందేమో నాకు అనిపిస్తూ ఉంది.
ఎందుకంటే అంత సుదీర్ఘమైనటువంటి రాజనీతిజ్ఞత కలిగి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వారు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటిది ఒక ఆలోచన విధానం తీసుకొచ్చి వారు మన గతంలో చూశాం దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను అందరు ముఖ్యమంత్రులు గారు కూడా కలిసి వారు కొన్ని వివరించి ఉన్నారు ఇవాల అదే నిజం కాబోతుంది అంటే ఫెడరల్ ఫ్రంట్ కూడా భూమికగా తెలంగాణ యొక్క సిద్ధాంత భావజాలం ముఖ్యమంత్రి గారి యొక్క సిద్ధాంత భావజాలం రేపు పతాక స్థాయిలో నిలబడబోతున్నదని చెప్పడానికి ఈ ఎన్నికలు ఒక అంకురార్పణ అని చెప్పి నేను భావిస్తున్నాను ఎస్ గౌరీశంకర్ గారు ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది దేశవ్యాప్తంగా కౌంటింగ్ కూడా మొదలైంది ఎస్ గౌరీశంకర్ గారు అయితే ఇందాక అంటే వారు ప్రస్తావించినట్టుగా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కనుక అట్నే వస్తే వారు ప్రస్తావించినట్టుగా ఫెడరల్ ఫ్రంట్కి మరి ఎటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ అటువంటి ప్రయత్నాలు మళ్ళీ కొనసాగిస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది అవకాశాలు ఇంతమంది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇంతకుముందు ట్రై చేశారు ఫెడరల్ ఫ్రంట్ పెడితే బాగుంటుంది అని మమతా బెనర్జీ గారిని కలిసారు అంతా ఉంటుంది కానీ ఏమైతుంది దాంట్లో లీడర్షిప్ ప్రజలు అవుతుంది ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ లీడ్ చేయాలి ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా లీడ్ చేసినట్టే వాళ్ళు కోఆపరేట్ చేయాలి మమతా బెనర్జీ గారు కానీ కానీ వాళ్ళు చాలా మంది నాన్ కమిటల్ ఉంటారు చూస్తారు రేపొద్దున ఇది క్లిక్ అవుతుందో కాదో రేపొద్దున మళ్ళీ బీజేపీ వస్తే ఎట్లా ఇప్పుడు ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు ఉన్న కాలంలో బీజేపీ స్ట్రాంగ్ గానే ఉంది కదా ఇంకా కాబట్టి కొంచెం ఇంకా ముందైతుంది నిజంగా అన్ని పొలిటికల్ పార్టీస్ అన్ని రీజనల్ పార్టీస్ జాయిన్ అయితే మాత్రం డిఫరెంట్ గా ఒక స్ట్రాంగ్ గా థర్డ్ ఫ్రంట్ మాత్రం డిఫరెంట్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది దానికి లీడ్ చేసే కెపాసిటీ ఇప్పుడు ప్రస్తుతం అంటే మన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ రిజల్ట్స్ తర్వాత మాత్రం ఛాన్సెస్ మాత్రం డెఫినెట్లీ ఫామ్ అయ్యేది సపోజ్ బీజేపీకి దెబ్బతిన్నదంటే మాత్రం డెఫినెట్ గా థర్డ్ ఫ్రంట్ కి ఎస్టాబ్లిష్ చేసే స్కోప్ మాత్రం డెఫినెట్ గా ఉంది రైట్గా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు పుదుచ్చేరి అస్సాం రాష్ట్రాలతో పాటుగా మన రాష్ట్రంలో నాగార్జునసాగర్ కూడా ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నిక కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది దేశవ్యాప్తంగా కౌంటింగ్ మొదలైన నేపథ్యంలో సర్వత్రా ఒక ఆసక్తి కలిగిస్తోంది ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అందరూ చూశారు కాబట్టి దాదాపుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అవే నిజమవుతాయనటువంటి ఒక భావన వ్యక్తమవుతుంది అట్ ద సేమ్ టైం నాగార్జునసాగర్ విషయానికి వస్తే నాగార్జునసాగర్లో కూడా టీఆర్ఎస్ఏ అఖండ విజయాన్ని సాధించబోతున్నట్టుగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి సో దానికి అనుగుణంగానే దాదాపుగా 20 నుంచి 25 వేల మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారన్నటువంటి ధీమానం టీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తోంది We'll be right back.
రైట్ 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ మొదలైంది ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకి జరుగుతుంది ద సేమ్ టైం నాగార్జున సాగర్ కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు